హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. ఈరోజు మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయిన జీరా పులావ్ని చేసి చూపించబోతున్నాను. దీన్నే జీరా రైస్ అని కూడా అంటారు. ఈ జీరా రైస్ని మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ టేస్ట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ టేస్టే మనకు వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే. సో లేట్ చేయకుండా దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 350 grams బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని కొన్ని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మనం స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని అందులోకి 2 లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్, అదేవిధంగా 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా బాగా మరగనివ్వాలి. ఈ విధంగా వాటర్ అనేవి మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి సరిపడినంత సాల్ట్ని మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ వాటర్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సీ వాటర్ టేస్ట్ అనేది ఉంటే మనకి సాల్ట్ అనేది సరిపోయినట్టే. ఇప్పుడు అన్నాన్ని కంప్లీట్గా ఉడికించుకోవాలి. అలానే మెత్తగా అయిపోకుండా, అలానే పలుక అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉడికేలాగా చూసుకోవాలి. మీకు ఇలా చేతితో తెలియకపోతే ఒక అన్నం మెతుకుని నోట్లో పెట్టుకొని చూడండి. పలుక అనేది తగలకుండా కంప్లీట్గా ఉడికిపోతే వెంటనే దీన్ని ఇలా ఒక జాలిగరిటితో వాటర్ రాకుండా రైస్ని మాత్రమే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చివరిగా బాండీలో కొంచెం రైస్ అనేది మిగిలిపోతే దాన్ని కూడా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది రాకూడదు. ఈ రైస్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ అనేది కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోవాలి. ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారకుండా తాలింపు ప్రాసెస్ కానీ మనం చేస్తే రైస్ని కలిపేటప్పుడు వేడి మీద ఈ అన్నం అనేది ఇరిగిపోతుంది. కాబట్టి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది కరిగి కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ షాయి జీరా. చాలామంది షాజీరాని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. దాన్ని కూడా యాడ్ చేస్తేనే మన జీరా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరొక విషయం ఏంటంటే ఈ జీరా రైస్ అనేది ఇలా నెయ్యి బాస్మతి రైస్ని యూజ్ చేసి చేస్తేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, వీటితో పాటు 3 ఎండుమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని జస్ట్ 10 సెకండ్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని వెంటనే ఇందులోకి ముందుగా ఉడికించి చల్లారబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని స్లోగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నింటినీ కూడా రైస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా బిర్యానీకి ఏవైతే సూట్ అవుతాయో అవన్నీ కూడా దీనికి సూట్ అవుతాయి, రైతాతో సహా. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.